दिव्य संजीवनी योग प्रेक्षक नमस्कार मन मन को जप मेडिटेशन अने कदा अभी मन मन की अकेशनल आस्पिशियस डेस जप मेडिटेशन चाला बागा बेनिफिट्स अभी मन की मन मानसिक आंदोलन उन्ना लोनली फील अलोननेस अच्छा इलांट मेडिटेशन स्पेंड चेसुकुंटे अंटे मी चुट्टू चाला मंदि उन्नट्टु कूडा ओक फीलिंग वस्तुंदन्नमाट अलागे मीतो मीरु स्पेंड चेसुकोनि मीरंटे एंटो मीरु तेलुसुकोवच्चु దాంతో పాటు మీరు చక్కగా మీకున్న మానసిక ఆందోళనని తప్పించుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో మానసిక ఆందోళన బారిన పడకుండా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈ మెడిటేషన్స్ అనేటప్పటికి దానికి ఒక డిఫరెంట్ గా యోగాని అరేంజ్ చేసుకోవాలని కాదు, మీరు ఉన్న చోటనే ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా పండగల టైం అనుకోండి, చక్కగా ఈ జప మెడిటేషన్ చేయండి. జప మెడిటేషన్ ఎలా చేయాలో మనం ఒక వర్డ్ ని పెట్టుకొని మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. అది ఇప్పుడు నేను చక్కగా చూపిస్తాను. దానికి మీరు వజ్రాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు, మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే ఆ ఆసనంలో కూర్చోవచ్చు, లేదు శవాసనంలో పడుకొని కూడా చేయొచ్చు. మీరు నేను ఇప్పుడు వజ్రాసనంలో చూపిస్తున్నాను. దీన్ని మీరు మీకు అనువుగా ఉన్న ఆసనం కానీ పడుకొని కానీ చేయొచ్చు. శవాసనంలో చక్కగా మీరు చాయిస్ చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. అది మీరు క్లాస్ లో అనుకోండి, నేను సజెస్ట్ చేస్తాను. మీరు వీడియో చూసి లేదు ఓన్ గా చేస్తున్నప్పుడు అది మీ చాయిస్ అన్నమాట. చక్కగా ధ్యాన ముద్రలో చేతులు ఇలా పెట్టుకోండి. ఇలా పెడితే ఏంటంటే చేతులు ఎప్పుడు మెడిటేషన్ లో ఈ ముద్రలో పెట్టుకుంటే చూడండి అరచేయి మీద అరచేయి ఉండాలి. ఈ బొటన వేళ్ళు రెండు మీరు టిప్స్ ఉంటాయి మనకి ప్రతి వేలికి ఉంటుంది. ఈ బొటన వేలు టిప్స్ ప్రెస్ చేసినప్పుడు ఈ వైబ్రేషన్ డైరెక్ట్ గా మీ బ్రెయిన్ కి టచ్ అవుతుంది అన్నమాట. చక్కగా చూడండి అరచేయి మీద అరచేయి. ఈ అరచేతులు మీ పొట్టకు దగ్గరగా కాళ్ళ మీద ఉండాలి. మీ బొటన వేళ్ళని ప్రెస్ చేయాలి. మీరు ఇంకా చూస్తే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయొచ్చు ఈ ముద్ర, ఎందుకంటే మీరు బుద్ధుడు స్టాచ్యూ ఎక్కడ చూసినా ఇదే ముద్రలో ఉంటుంది అన్నమాట. చక్కగా ఇలా పెట్టుకొని వెన్నుముకొని డారుగా పెట్టుకొని మీరు ఏ వర్డ్ మీకు నచ్చితే లేదు ఏ దేవుడు చాంటింగ్ మీకు నచ్చితే అది చేసుకోవచ్చు. చూడండి మనం ఇలా ఒకసారి ఓం చాంటింగ్ చేస్తేనే మనకి ఒక రకమైన ప్రశాంతత, లేదు మనం ఒకరితో మాట్లాడుతున్నట్టు ఒకరితో స్పెండ్ చేస్తూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదే మనం ఒక 10 సార్లు 20 సార్లు చేస్తే, లేదు ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ చేస్తే ఇంకెంత మానసిక సంతృప్తి వస్తుందో ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. మీరు ఓం చెయ్యొద్దు అనుకున్నారనుకోండి, చూడండి రెండు సేమ్ సౌండ్ వస్తాయి కానీ మనం వర్డ్ చేంజ్ చేసాం. లేదు ఇంకా ఏమైనా చేయాలనుకుంటే మీకు నచ్చిన వర్డ్ పెట్టుకోండి, దాన్ని ఒక కొంత సమయం వరకు చేస్తూ ఉండండి. ఇదేమో ఇలాగే కదలకుండా కూర్చోవాలి, కళ్ళు తెరవకూడదు మీరు చేస్తున్నంతసేపు. దీనికి మీ శ్వాసను జోడించండి. రెండో స్టెప్ చేయాల్సింది ఈ చేసే మీరు ఏదైతే చాంటింగ్ చేసే వర్డ్కి మీ శ్వాసను జోడించాలి. అదొక్కటి మీరు చేయగలిగితే ఇంకా ప్రపంచంలో మీకు మీరు ఏదో జయించారు, ఇంకా మీరు తప్పెవరు జయించలేరు దాన్ని అన్నంత ఆనందం వస్తుంది అనమాట. అది మనం బయటికి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో కూడా పంపించండి మీ అనుభూతి ఎలా ఉందో. అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఇంకొకసారి చూపిస్తాను నేను. శ్వాస తీసుకొని వదిలేసేటప్పుడు లేదు అంటే ఇంకో వర్డ్ కూడా చూపిస్తాను, ఇలా మీకు ఏది నచ్చితే అది. కానీ రెండు ఒకటే లాస్ట్కి వచ్చేటప్పటికి ఓం చాంటింగ్ చేసిన రామ్ అని మీరు రామ్ 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 అనినా కానీ ఏమవుతుందంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో అంతా మీకు
నెగటివ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఎప్పుడైతే మౌత్ క్లోజ్ చేసి లోపల సౌండ్ చేస్తున్నామో ఇంకా బయటికి వెళ్ళిన నెగటివ్ లోపలికి రాదు. మనం క్లోజ్ చేసి పెట్టేసాం, లైక్ మన ఇంటి డోర్ ఎలా క్లోజ్ చేస్తామో, లోపల ఏదైతే వైబ్రేషన్ వస్తుందో అది మన బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్కడైనా ఏ ఆర్గాన్లో అయినా, అంటే ఏ అవయవంలో అయినా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే కంప్లీట్ గా క్యూర్ చేస్తుంది అన్నమాట. లైక్ మనకి మెడిసిన్ లాగా ఇది కూడా మీ ప్రాబ్లం అన్నిటి తీసేసినట్టు, తుడిచిపెట్టేసినట్టు తగ్గిస్తుంది. అలాంటి మెడిటేషన్ మనం డైలీ చెయ్యాలి, రోజు. కుదరకపోతే అట్లీస్ట్ ఆస్పీషియస్ డేస్ లో మీరు చేసుకున్నట్లయితే ఒక రకమైన మానసిక స్థైర్యం వస్తుంది, అలాగే ప్రశాంతత వస్తుంది. దాన్ని మీకు రోజు చేయడానికి అలవాటు చేస్తుంది. చక్కగా చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.